హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు 24th అండ్ ఇట్స్ మండే సో టైటిల్ చూసే గెస్ట్ చేసి ఉంటారు కదా ఈ రోజు మనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం అన్నమాట దట్ టు జూలీ మీద అసలు ఈ ప్రాంక్ సక్సెస్ అవుతుందా లేదా నాకు ఇంతవరకు తెలియదు సో ఐడియా ఏంటంటే జూలీతో మేము నార్మల్ గానే వీడియో షూట్ అని చెప్పేసి వెళ్తున్నాము వీడియో షూట్ లేదంటే ఫోటో షూట్ అని చెప్పాను అనమాట పిన్నీకి అయితే సో ఎవరికి తెలీదు డాలీకి ఒకటే నేను మొన్న ఇంటికి వచ్చినప్పుడు చెప్పి పెట్టాను అనమాట ఇట్లా మనం వస్తే ప్రాంక్ చేద్దాము వచ్చిన తర్వాత ఇట్లా ఐప్యాడ్ ఏదైనా బ్రేక్ అయినట్టు అని చెప్పేసి చూలీకి తన ఐప్యాడ్ అంటే చాలా చాలా ఇష్టం కానీ నమ్ముతుందా లేదా అని ఒక చిన్న డౌట్ కూడా ఉందన్నమాట నాకు నేను అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా నా ఫోన్ చేతిలో లేకపోతే ప్రాంక్ ఏమో అని డౌట్ వస్తుందని చెప్పేసి నేను అజిత్ ఫోన్ కూడా క్యారీ చేస్తున్నా అంటే అజిత్ ఓల్డ్ ఫోన్ ఉందన్నమాట ఐఫోన్ ఎక్సెస్ అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు ఐఫోన్ ఎక్స్ ఏమో ఏదో ఒకటి మొత్తానికి ఉంది అది అజిత్ ప్రస్తుతానికి యూజ్ చేయకపోతే నేను యూజ్ చేస్తున్నా కెమెరా క్లారిటీ దాంట్లో కూడా బాగుంటుంది అని చెప్పేసి సో ఐ ట్రై టు మేనేజ్ రెండు ఫోన్ లో షూట్ చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పాట్ లో పెడతాను ఈ ఫోన్ కవర్ ఏదైతే ఉందో అది బెడ్ మీద ఆ హోల్ కనపడకుండా పిల్లోతో కవర్ చేస్తే అది నా ఫోన్ అనుకుంటుంది జూలీ ఫోన్ కవర్ చూసి అలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఒక హార్డ్ బుక్ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఏదైనా కిందికి వేయడానికి ఉండాలి కదా సో దట్ షీల్ బిలీవ్ లైక్ ఐప్యాడ్ పడిపోయింది అన్నట్టు కాకపోతే తను పక్కన ఉన్నప్పుడు చేయకూడదు మేబీ కిందికి స్నాక్స్ సెట్ చేయకపోయినప్పుడు కానీ లేదంటే ఏదో ఒక పని మీద కిందికి పంపిస్తాం జూలీని వాటర్ తీసుకురా అని చెప్పి ఏదో ఒకటి ఆ టైంలో చేయాలి నేను ఎందుకు ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నానంటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాంక్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు మేబీ సడన్ గా ప్లాన్ మారిపోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్ గా రావాలి కదా కానీ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను నేను అంటే పిన్నితో అయితే నాకు అంత డౌట్ ఉండేది కాదు కానీ జూలీ షీఈస్ వెరీ షార్ప్ ఓకేనా అంత ఈజీగా నమ్మదు కానీ ఐప్యాడ్ కదా నమ్ముతుందేమో ఒక చిన్న హోప్ కూడా ఉందన్నమాట సో యా ఇప్పుడు డిస్కషన్ వదిలేసి మనం ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి కొంచెం ఫోన్ కనపడకుండా పెట్టాలి ఐ హ్యావ్ ఎ స్పాట్ ఆల్రెడీ ఒకటి పెయింటింగ్ ఉంటుంది అనమాట జూలీ వాళ్ళ ఇంట్లో అసలు ఫోన్ ఏమీ కనపడకుండా ఓన్లీ లెన్సెస్ కెమెరా కొంచెం కనిపించేలాగా అంటే మనకు కనపడాలి జూలీకి అయితే కనపడకూడదు అనమాట అలా ప్లాన్ చేశాను నా అవుట్ ఫిట్ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వైట్ డ్రెస్ ఐ లవ్ ఇట్ అండ్ వెనకాల రిపోర్ట్స్ ఏంటి అనుకోవద్దు అండి అవి సిటీ స్కానింగ్ వి చాలా మంత్స్ బ్యాక్ అనమాట సో అవి అలాగే ఉండిపోయాయి బై ది వే ఇట్స్ నెగటివ్ రిపోర్ట్ ఓకేనా మంచిది అని చెప్పేసి చేయించుకున్నాం అంతే సో నౌ లెట్స్ గో అండ్ ఐ విష్ ప్రాంక్ సక్సెస్ అవ్వాలి లెట్స్ గో గైస్ లెట్స్ గో అక్కడ టీవీ సౌండ్ ఎక్కువ ఉంటే ఇక్కడికి వచ్చినాం బెడ్రూమ్ లోకి చాలా రోజులు అయింది కదా చెప్పు చెప్పు అందరూ బాగున్నారా హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దీస్ పీపుల్ ఆల్సో మిస్ యు ఇంకో టేక్ కంటిన్యూ చేయట్లే టేక్ కానీ చెప్పు ఎలా బాగున్నారా అందరూ ఎన్ని రోజులు అవుతుందో కదా బాగున్నారా అదే బ్రష్ అడిగినారు బాగుంది చాలా బాగుంది అంటే అది 600 రూపీస్ అట్లా అనుకుంటా కానీ చాలా వర్త్ అంట బాగుంది అసలు అయితే ఈరోజు డిస్టర్బ్ చేద్దాండి చాలా బాగుంది నాకైతే నేను ఒకసారి చేసుకున్నాను చాలా బాగుంది నిన్న రాత్రి అది డాడీ ఉండోని కూమ్ చేస్తున్నాను నేను అంటే 10:30 వస్తాడు కదా బాబాయ్ బ్రష్ అనుకోని ఉండి హెయిర్ ఆడుతుంది అనేసి దాని మీద చదువుంది కదా ఏమో ఆ టైంలో ప్లగ్ పెట్టినాడా మొత్తం దుడుచుకొని పెట్టినాడు నేను అక్కడికి వెళ్ళేసి వచ్చిన ఇది రోజు అడుగుతాను నేను అక్కడ పెట్టినా కదా అది ఏంది అడుగుదాం అని రోజు అనుకున్నాడంట ఉంది ఈ రోజు నేనే ట్రై పెట్టినాడు మొత్తం ఇట్లా స్ట్రైట్ అయిపోయి అవి ఉన్నాయి కదా తొందరగా అయిపోయినాయి నాలాంటి వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది ఇట్లా స్మూత్ ఉండే వాళ్ళకైతే ఈజీ అవసరం జూలీకి బాకే చేసుకోదు డైలీ అసలు పిన్ని ప్లేస్ బాగుంది 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 అంటారు కదా బంజారా గోల్డ్ అని చెప్పేసి ఇది దొరక్కపోతే ఇంకా వెతికి వెతికి పెడతా ఉంటారు ఫేస్ ప్యాక్ అంతే ఫేస్ ప్యాక్ వేసుకుని 20 మినిట్స్ ఉంటే వాష్ చేసుకుండేది నైట్ టైం అవునా
ఫుడ్ ఆ బాబాయ్ లంచ్ చేస్తున్నాడు జులి పోచండి నువ్వే పెట్టు సరే పిన్ని అందుకోసం ఇదేమి వాడుతుంది పిన్ని అంటే అందుకు చెప్తున్నాను పిన్ని యూస్ చేసే ఫేస్ ప్యాక్ పిన్ని యూస్ చేసే హెయిర్ కోంబ్ నాకు మరి అక్క ఫోటో షూట్ బ్రెయిన్ గేమ్ అన్నాడి కార్డ్స్ అన్నాడి ఫస్ట్ గేమ్ ఆడదామా yes ఏమంటలా ఓకే సరేలే జలకాల ఆటల్లో ఓన్లీ తడవడం మాత్రమే ఇష్టం అందుకోసం బాయ్ పిన్ని బాయ్ జీవితం Safety fellow, she is not even closing the door. Hey Julie, papa, my daddy, brush on kunnade mo Julie. Idi kuda atlane undi kada koncham chuseki. Idi adi same anukuntadu. Sarle, manam mem game ardam kasepu time loss pedadam okay na? Ardama. Ardam kasepu. Nam telli kada nen eppudu aadaledu. Brain game aa. Tablo. Ah, no cards anukunava. Ay cards evaru ardam bore kottesina adadi. ఎక్కడ చూడి
జూలీ ఇంకా షాక్ లోనే ఉంది, మాటలు ఆడలేదు జూలీ. హలో, నేను నమ్మాలనుకున్నా తెలుసా జూలీ? ఆడబెట్టినారు బ్యాక్ బ్యాగ్ వెనకాల పెట్టినాము. నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఈసారి తెలివిగా ప్లాన్ చేస్తామని చెప్పేసి మొత్తానికి జూలీని సక్సెస్ఫుల్ గా ప్రాంక్ చేసినాం. కమాన్ డాలి, ఇది మన విజయం రాడాలి. తిట్టించుకుంటే తిట్టించుకున్నాం డాలి. కమాన్ కాదు, ఇది వీళ్ళు కిందికి వెళ్ళినప్పుడు బల్లె వల్ల డాన్స్ చేసినాం. మేము బల్లె వల్ల డాన్స్ చేసినాం తెలుసా జూలీ? జూలీ ఏం వెళ్ళి షాప్ లో మాటలు రావడం లేదా నీకు? ఇవి అప్పుడే శివుడి ఫోటో సెట్ చేసుకుంటా ఉంది. అయ్యయ్యో, ఇక్కడ మాట్లాడు. అసలు నిన్ను నమ్మం అనుకుంటా, ఎందుకు నమ్మినావు? కరెక్ట్ కరెక్ట్ డాలీ, పాత ట్యాప్ ఉండిందా? అది ఇట్లే కదా, ఇంకా సేమ్ ఇట్లే అయింది, అది పోయింది కూడా. అందుకు నమ్మిందా? అందుకు నమ్మినావా? పేరు డల్ అయిపోయావు ఇందుకే. కై 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 రాదు అసలు. అప్పుడు కాదు, వీళ్ళిద్దరికి ఏడ్చేది కానీ రా, చిన్నప్పటి నుంచి ఎప్పుడే కానీ ఏడ్చింది లేదా? ఏడ్చేది కానీ రాదు, ఇంకా ఎప్పుడు ఏడ్చకూడదు కూడా. టచ్ పట్టుకో మళ్ళీ, ఎవరి దిష్టి తగలకూడదు. ఏడ్చద్దు, ఏడ్చకుండా లైఫ్ అంతా అట్లే ఉండ. జూలీ లిటరలీ అయిపోయింది ఇంకా. నేను అక్కడికి మధ్యలో ఏం చెప్తున్నా ఒకసారి చూడు డాలీ, చూడు జూలీ ట్యాగ్. నేను అసలు ముట్టుకున్నాన్ని అంట. అయ్యో డాలీ, టీమ్ జూహి టీమ్ డాలీ పెట్టామని ఇప్పుడు కామెంట్స్ ముట్టుకోకుండా ఉంటానా పడుకోకుండా ఉన్నప్పుడు? డాలీ టీమ్ జూహి టీమ్ డాలీ అని పెట్టామను. డాలీ ఈ రోజు డాలీ ఎక్కువ మన కోసం. మా పాపం జూలీతో పిన్నితో అనిపించుకుంది కాబట్టి టీమ్ డాలీ ఈ రోజు. అందరూ మంచిగా యాక్ట్ చేసింది చిన్నదాయన. నేనైతే దానికి నవ్వినా అంటే నవ్వద్దు. నిజంగా తప్పు పడిపోయిందా? మాకైతే వినిపించింది వీళ్ళు గబగబ అంటారా? ఏమేస్తుంది తెలుసా? కబోర్డ్ అయితే తొందర తొందరగా తీసి కబోర్డ్ లో నా డైరీ పాపం ఏది లోపలికి వేసేసిన. ఇదో ఈ డైరీ పడేసిందే అంత సౌండ్ వచ్చింది. సేమ్ అట్లనే ఉంది కదా, రియలిస్టిక్ గా ఇంట్లో చూసి వచ్చినాను. ఇదో నాది, ఇది ఊడిపోయింది కూడా పాపం కొంచెం. అయ్యో, దాని లోపలికి అనొచ్చు, ఏం కాదు, స్ప్రింగ్ దే కాబట్టి పోదాడా. చూడు ఉండేది కూడా
నాకు విశ్వాసం నా బంగారం లాంటి డైరీ ఎంత పని చేసినండు అసలు ఎందుకు ఎంత శబ్దం వచ్చింది నేను ఇంకా గట్టి ఉండే కూడా ఊడిపోయాలి ఉండు రిపేర్ చేద్దాం ఉండు నువ్వేనా ప్రాంక్ చేసి మేము ప్రాంక్ నువ్వు ప్రాంక్ చేసి సంతోషించదా నా కళ్ళ ముందర నా డైరీ కింద పడేసినాడు ముక్కలు ముక్కలు చేసినావు దీన్ని పాపం బిడ్డ ఎన్ని సార్లు వేసినాను ఈ రోజు ఇంట్లో దీనికి కరెక్ట్ సౌండ్ వస్తుందా లేదా అని ప్రాక్టీస్ చేసుకొని వచ్చింది లాస్ట్ పోయింది లేదు స్ప్రింగే కదా ఎక్కి ఎక్కిస్తుంది అన్న అంత ఈజీ వదలలాడ నన్ను పడుకోనిరా మీరు పడుకోపోయి ప్రశాంతంగా అయిపోయింది ఫ్రెండ్ నీ ఐబ్రోస్ చూడు ఎట్లా ఎరిగినాయో చూడు ఏం చేయాలా ఇంటికి వచ్చినప్పుడు తీస్తా తీయించుకుంటావు నాతో చూడు ఎంత బాగా తీసుకున్నాను నేను అంటే ఎప్పుడో చాలా రోజులు అండి అక్కడ ఇంట్లో పని 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 అందుకే పోలేదు మా ఇక్కని చూడకు ఎన్ని రోజులు అబ్బా అక్క చెల్లెలి అనుబంధం అసలు చెప్పలేదు సరే ఆగండి తమ్నేల్ అస్సలు తీసుకోలేదు తమ్నేల్ ఫోటోలు అన్నీ తీసుకుందాం ప్రాంక్ లో పడి అసలు తమ్నేల్ కి ఇప్పుడు వీడియోలు చూస్తాను క్లిప్పింగ్ సరిగ్గా వచ్చినా లేదంటే దమ్మి తమ్నేల్ పడుకొని లేసి పకోడా చేయమనింది డాడీ చేద్దామని అనుకున్నా అట్లా పోయినా బాబాయ్ కి మొత్తం అడంతా సర్దేసి పోయినా అట్లా అజిత్ ఓల్డ్ ఫోన్ చూడండి ఏ రేంజ్ లో ఉందో క్రాకులు పడిపోయింది అనమాట పడేసినాడు అండ్ అదొకటే డిస్కో లైట్ కనిపించిందా డిస్కో లైట్ ఆడతాయి అనమాట దీంట్లో కొత్తది తీసుకున్నాడు ఎప్పుడు చాలా రోజులు అయింది ఇంకా కొత్తది తీసుకొని ఇదే పాత ఫోన్ ఏమన్నానా అసలు క్రేజీ కదా లైట్లు ఎంత మంచిగా వెలుగుతున్నాయి డిస్ప్లే అంతా పోయింది జస్ట్ ఒక్కసారి కింద పడింది ఈ ఎడ్జ్ పడింది అనమాట అందుకే ఇంకా ఏం పని చేయలేదు మళ్ళీ డిస్ప్లే చేంజ్ చేయించాలంటే ఎంత 25,000 ఎంతో అడిగినారు అందుకు పాపం జూలి ఇంకా ఎక్కువ భయపడి ఉంటుంది అన్నది పోయింది కదా అని కదా ఇట్లా ఏది లైట్లు వెలగలేదు పాపం దానికి నీడిసించిపోయినట్టుంది అయినా లైట్లు వెలగకపోయినా కూడా అన్ని పనిచేస్తాను అన్ని యాక్సెసిబుల్ అనమాట చూసుకుంటూ ఉంటాడు అంటే ఓల్డ్ దాంట్లో డేటా ఉంటుంది కదా అదంతా దీంట్లోనే స్టోర్ చేసుకొని పెట్టుకొని అన్ని వర్క్ చేస్తున్నాయి కెమెరా వర్క్ చేస్తుంది యాప్స్ అన్ని చూసుకోవచ్చు కాకపోతే అట్లా లైట్లు వెలుగుతూ ఉంటాయి అన్నమాట అంతే చూడండి 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 దట్స్ ఇట్ అదే చెప్దాం అనుకున్నా మీకు ఏ ఫోన్ అయినా సరే ఏ ఫోన్ అయినా ఒక్కసారి కింద పడిందంటే మన టైం బాగుంటే బెటర్ కానీ అందులోనూ వీళ్ళంతా కొంచెం స్టైలిష్ మనుషులు అనమాట మాజిట్ లాంటి వాళ్ళు వెనకలు బ్యాక్ పౌచ్ వేసుకోరు ఫోన్ కనపడదు అని చెప్పేసి మనం సేఫ్టీ ఫస్ట్ కదా సో మనం వేసుకుంటాము బ్యాక్ పౌచ్ వేసుకోండి అది బ్యాక్ డ్యూరబిలిటీ తక్కువ ఉంటే ఫట్ 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 ఇలానే కనిపిస్తుంది కదా సేఫ్గా పెట్టుకోండి ఏమి ప్రాంక్ చేసి నీరసించిపోయినావా లేదా ఇంకోటి చేస్తావా ఈసారి జూలి చేస్తుందేమో చూద్దాం ఆనియన్ పకోడా రెడీ చేసింది అనమాట మేము పైన కొంచెం వర్క్ చూసుకునే లోపల కరెంట్ లేదు అంటే ఇన్వర్టర్ ఉంది ఇన్వర్టర్ ఆన్ ఉందా లైట్స్ పడతాయా వద్దులే సరిపోయింది లే ఊరికే ఎందుకు సో యమ్మీ యమ్మీ ఎప్పుడు చేసినావు పిలిచలేదే ఇప్పుడే చేసా అవునా మళ్ళీ బాబాయ్ షాప్కి వెళ్ళిపోతారు కదా అందుకు చేసేసినట్టుంది విల్ హ్యావ్ ఇట్ అండ్ నేను కూడా ఇంటికి వెళ్తాను తర్వాత మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి చూద్దాం వద్దు ఎడిటింగ్ ల్యాప్టాప్ ఏం తెచ్చుకోలే నీళ్ళ మళ్ళీ వస్తా ఓకే గైజ్ నాకు తెలుసు ఇది చాలా చిన్న షార్ట్ ప్రాంక్ అని చెప్పేసి కానీ మీరు ఈ చిన్నదైనా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను అంటే డైలీ బ్లాగ్స్తో పాటు ఇలాంటివి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఐడియాస్ ఏమైనా చెప్పాలి సో ఐడియాస్ డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో పెట్టకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ జూలీ వాళ్ళు నా మీద చేయాలి అనుకుంటే వాళ్ళకి డిఎం చేయండి సో దట్ వాళ్ళకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను సో యా పిన్ని మీద చేయాలనుకుంటే కూడా నాకే పెట్టచ్చు నో ప్రాబ్లం మా ముగ్గురులో ఎవరికి పెట్టినా కూడా మీరు ఈ బ్లాగ్ కానీ లైక్ ప్రాంక్ కానీ ఏదైనా ఎంజాయ్ చేస్తుంటే హిట్ దట్ లైక్ బటన్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కోసం సుచిత్రారావు గారు అండ్ ప్రియాంక మధుకిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి కామెంట్ చేయండి ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ అకౌంట్ ఇచ్చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్తీ అండ్ బీ కైండ్ ఎవరీవన్ బై బై